కొన్ని చిన్న సినిమాలో నటించిన సౌమ్యశెట్టి బంగారం నగదు చోరీ కేసులో పట్టుబడింది. విశాఖ పోలీసులు ఆమెను గోవాలో అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రసాద్ కుమార్తెతో సౌమ్యశెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. తనను తాను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పుకుని ఆ అమ్మాయితో స్నేహం చేసిన సౌమ్యశెట్టి తరచూ ప్రసాద్ ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ఒకరోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం నగదు చోరీకి గురయ్యాయి. అప్పటి నుంచి సౌమ్యశెట్టి వారి ఇంటికి రావటం మానేసింది. పెద్ద మొత్తంలో బంగారం డబ్బు కనిపించకపోవడంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌమ్యశెట్టిపై ప్రసాద్ కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో సౌమ్యశెట్టి గోవాలో ఉన్నట్లు వెల్లడింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న విశాఖ పోలీసులు గోవా పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు.